నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఉప్పల స్వర్ణలత అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ బాలాజీ పర్యవేక్షణలో పంచాయతీరాజ్, ఆరోగ్య, వ్యవసాయ, జలవనరుల, గృహ నిర్మాణ, విద్య, ఉపాధి హామీ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులు వారు చేస్తున్న పనులపై సమావేశంలో వివరించారు. ప్రధానంగా చింతపూ గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, అదేవిధంగా 2 మాసాలుగా డైరెక్ట్ పంపు సిస్టమ్ ద్వారా విడుదలవుతున్న త్రాగునీరు కలుషితంగా మారి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్న సమస్యలపై చర్చించారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలని ఎంపీడీఓ బాలాజీ సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు చెరుకూరు శ్రీనివాసనాయుడు, పంచాయతీరాజ్ ఏఈలు రమేష్ సుబ్రహ్మణ్యం, ఐసీడీఎస్ సూపర్వైజర్ వరలక్ష్మి, ఎంఈఓ జయరామనాయుడు, ఏపీఎం శైలజ, ఈఓపీఆర్డి అజీజ్ తో పాటు ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. అది పంచాయత్ డిపార్ట్మెంట్ ఏఎన్ఎం టైర్ అయిపోయి వాళ్ళకి సపరేట్ యాప్ కూడా ఇస్తున్నారు. ఎక్కడైనా వాటర్ స్టాండర్స్ ఉన్నా ఏఎన్ఎం ఫైరీ రేజ్ చేస్తారు. తర్వాత పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ వరకు క్లియర్ చేసుకుంటారు. తర్వాత మళ్ళీ అది ఏఎన్ఎం దాంట్లో పెడుతుంది. అది అప్లై గ్రామంలో పారిశుద్ధ్యం చాలా అధ్వానం ఉంటుంది. ఆ స్కూల్ పక్కనే అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క చిన్న అంశాన్ని కూడా అంత సూక్ష్మంగా వాళ్ళు సమీక్షిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇటువంటి యాప్ ఒకటి ఉంది. దీని మీద పంచాయతీ కార్యదర్శులు, అదేవిధంగా సచివాలయ సిబ్బంది వీళ్ళందరూ పనిచేస్తున్నారు అన్న విషయము గ్రామ స్థాయిలో నాయకత్వానికి, మండల స్థాయిలో నాయకత్వానికి పూర్తి అవగాహన కనుక్కుంటే దాన్ని ఇంకా పటిష్టంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను మీకు. ఇక ఇదే ఈ అంశానికి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి ఒక గర్భవతులు 317, బాలింతలు 238 మంది ఉన్నారు. వీళ్ళకి పిహెచ్ఆర్ కింద ఈ సిసిఆర్సీ కార్డ్స్ అవ్వడానికి గుర్తించబడి నేను సాంకేతికంగా చూపించుకునే అందులో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అందరూ ప్రయత్నించారు. మా అందరం తరఫున స్టేట్మెంట్ తీసుకొని ఎస్ఎల్ తయారు చేసి రెడీ చేసాం. కానీ సభ్యులు పూర్తిగా వస్తే కనుక మనకి మండలంలో 65 సంవత్సరాలు ఉన్నాయి. ఇందులో 6354 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఏంటంటే ఏ పార్టీ అయితే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మనకు అంటే పర్మనెంట్ కాదు కాబట్టి ఎవరు చేస్తుందో వాళ్ళందరూ చేస్తున్నారు. మన ఉండవ సంబంధించి ఇద్దరు మాత్రం ఎందుకంటే ఎఫ్టీఎల్ ఈక్వల్ మాత్రం ఈక్వల్ అంటే అనమాట వాళ్ళు తీయడానికి పోతూ మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు. హార్దిక శుభాకాంక్షలు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము, స్టోన్ హోస్పేట, నెల్లూరు. 2024-2027 సంవత్సరం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ అధ్యక్షులు శ్రీ కొండా ప్రవీణ్ శంకర్ గారు, గౌరవ సలహాదారు శ్రీ సేగు షణ్ముఖరావు గారు, అధ్యక్షులు శ్రీ కోట గురుబ్రహ్మం గారు, ఉపాధ్యక్షులు శ్రీ వేమూరు వెంకట ప్రసాద్ గారు, సెక్రటరీ శ్రీ నిచ్చెనమెట్ల చిరంజీవి గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ మునుగ వెంకటేశ్వర్లు గారు, కోశాధికారి శ్రీ వమ్మేన జనార్దన్ రావు గారులకు మరియు కమిటీ మెంబర్స్ శ్రీ ఎంపీ ఆంజనేయులు గారు, శ్రీ రాజా
హజరత్ బాబు గారు, శ్రీ కొలిపాకుల సురేష్ గారు, శ్రీ పొడమాన రమేష్ గారు, శ్రీ తన్నీరు కిషోర్ కుమార్ గారు, శ్రీ వాయుగుండ్ల బ్రహ్మయ్య గారు, శ్రీ చాటకొండ వెంకటేశ్వర్లు గారు, శ్రీ కారంశెట్టి ప్రవీణ్ కుమార్ గారు, శ్రీమతి పైడా కృష్ణప్రియ గారు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ పావోలు సత్యనారాయణ గారు, శ్రీ దుగ్గిశెట్టి అశోక్ గారు, శ్రీ కొత్త వెంకట సుబ్రహ్మణ్యం గారు, దగ్గుమాటి మురళీకృష్ణ గారులకు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు ఆర్యవైశ్య మిత్రమండలి ఆగస్టు 2వ తేదీ శాకంబరి అలంకార దర్శనం జరుగును. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ధర్మకర్తలు, వాసవి క్లబ్, నెల్లూరు సిటీ.